ఇప్పటికి టాలీవుడ్ లో హంగామా మామూలుగా ఉండదు. ప్రముఖ స్టార్లందరూ తమ సినిమాలను సంక్రాంతి బరిలో దింపేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక 2020 పొంగల్ వరకు ఇప్పటికే స్టార్ హీరోలు సై అంటున్నారు. మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్, అలా వైకుంఠపురంలో రజనీకాంత్ దర్బార్ సంక్రాంతికి వస్తున్నట్టు ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లిస్ట్ లో తాజాగా కళ్యాణ్ రామ్, ఎంత మంచి వాడవరా కూడా చేరిపోయింది. కళ్యాణ్ రామ్ సినిమా జనవరి 15న విడుదలవుతుంటే రజనీకాంత్ దర్బార్ జనవరి 10న, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో జనవరి 12న రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరి సంగతి బాగానే ఉంది, కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాని ఇంకొంచెం లేటుగా విడుదల చేయాలని ఇప్పుడు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా సరిలేరు నీకెవ్వరు సినిమాని నిర్మాతలు జనవరి 11న రిలీజ్ చేయాలని భావించారు. అయితే దీనికి మహేష్ ససేమిర అంటున్నాడని సమాచారం. రెండు బడా చిత్రాల మధ్య సినిమాని విడుదల చేస్తే కలెక్షన్స్ పై ఖచ్చితంగా ప్రభావం అనేది పడుతుందని మహేష్ సూచన. అంతేకాకుండా అటు తలేవా ఇటు స్టైలిష్ స్టార్ చిత్రాలు కాబట్టి వాటిపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉండడం అనేది కామన్ విషయమే. అందుకే మహేష్ బాబు ఒక అడుగు వెనక్కి తగ్గాడని ఫిల్మ్ నగర్ టాక్. కూల్ గా జనవరి 14న సినిమా విడుదల చేయాలని నిర్మాతలకు మహేష్ సూచించారని వినికిడి. లేటుగా వచ్చామనేది కాదు, ఎలా పనిచేసామనేదే ముఖ్యం, తన పోకిరి సినిమాలో డైలాగ్ లాగా చెప్పినట్టుంది. సో ఆయన పెద్ద తరహాలో ఆలోచించి పోటీలో ఉండడం వల్ల మనకు వచ్చేదేమీ లేదు, కలెక్షన్సే షేర్ అయిపోతాయి. కనుక పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ఒకరోజు ముందు వెనక ఉండడంలో పెద్ద నష్టమేమీ లేదు అంటూ ప్రొడ్యూసర్స్ కి కన్విన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి 11న అనుకున్న సరిలేరు నీకెవ్వరు ఓ 3 రోజుల తర్వాత 14కి రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇది నిజమా, అఫీషియల్ గా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. కానీ ఖచ్చితంగా మహేష్ మాత్రం 11న మాత్రం విడుదల చేయరనేది కన్ఫర్మ్ గా తేలిపోయింది. దీంతో 11న తమ సూపర్ స్టార్ సినిమా వస్తుందని ఆశించిన మహేష్ అభిమానులు కాస్త వెయిట్ చేయాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.